మెడికో ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ విద్యార్థి సంఘాలు ప్రస్తుతం ప్రీతి నిమ్స్ లో చికిత్స పొందుతోంది. బహుజన విద్యార్థి సంఘాలతో పాటు బహుజన ముక్తి పార్టీ నిమ్స్ దగ్గర ఆందోళన చేశాయి. ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లీడర్లు. ప్రీతి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ఇవ్వాలన్నారు. మరిన్ని డీటెయిల్స్ నిమ్స్ నుంచి లక్ష్మి అందిస్తారు. ప్రీతికి న్యాయం చేయాలి అంటూ నిమ్స్ హాస్పిటల్ దగ్గర బహుజన విద్యార్థి సంఘాలు అలాగే బహుజన ముక్తి పార్టీ కొంతమంది నాయకులంతా కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ1 గా సైఫ్కిని కాదు, ఏ1 గా ప్రిన్సిపల్ని పెట్టాలి అంటూ ఇక్కడంతా కూడా ధర్నా చేస్తున్నారు. ఖచ్చితంగా తన పరిస్థితి క్రిటికల్ గా ఉంది కాబట్టి తనకు న్యాయం చేయాలి అంటే నిందితుల్ని శిక్షించాల్సిందే అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న నాయకులతో మాట్లాడదాము అని ప్రత్యేకంగా మీరు నిన్న నుంచి కూడా పోరాటం అనేది జరుగుతుంది. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్? ప్రీతికి ఏదైతే జరిగిందో అన్యాయాన్ని మేము నిన్నటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్, మీరు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి. నిన్న మార్నింగ్ ఈ ప్రీతి ఎప్పుడైతే అన్కాన్షియస్ స్టేట్ లో అమ్మాయి వెళ్లిపోయిందో, అమ్మాయి అన్కాన్షియస్ స్టేట్ వెళ్లిపోయిన తర్వాత అమ్మాయి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే దానికంటే ముందు ప్రిన్సిపల్ అక్కడే ఉన్నారు, హెచ్ఓడి అక్కడే ఉన్నారు, ఆ తర్వాత డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. అంటే దానికంటే ముందు 2-3 గంటల నుంచి అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అది అంత ఇన్ఫర్మేషన్ హైడ్ చేసి మీరు మార్నింగ్ 8 o'clock ఫోన్ చేసిన తర్వాత తీరా అమ్మాయి యొక్క కండిషన్ చూస్తే అసలు అన్కాన్షియస్ స్టేట్ లో ఉంది. ఇది ఇప్పుడు వీలు కాదండి. ఇక్కడ నుంచి మేము నిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నామంటున్నారు. మేము కాకతీయ మెడికల్ కాలేజ్ లో జరిగినటువంటి ట్రీట్మెంట్ నిమ్స్ లో జరుగుతుందా? కాకతీయ మెడికల్ కాలేజ్ లో లేనటువంటి పరికరాలు ఇక్కడ ఉన్నాయా? ఒక ఉత్తర తెలంగాణలో అత్యంత పేరు మోసినటువంటి ఒక మెడికల్ కాలేజ్ లో ఒక గిరిజన విద్యార్థి జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఇమ్మీడియట్లీ దాని చర్య తీసుకోకుండా దాన్ని డ్రాగన్ చేసి ఇప్పటి వరకు కేసు కూడా బుకింగ్ చేయకుండా ఎవరైతే నెంబర్ 1 ఎవరైతే ఈ అమ్మాయిని హరాస్మెంట్ చేసినటువంటి ఒక సైఫ్ అనే విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి మీద వాళ్ళ పేరెంట్స్ కి ఒక 1 week బ్యాక్ అమ్మాయి ఇన్ఫార్మ్ చేసింది. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయి యొక్క ఫాదర్ వెళ్లి ప్రిన్సిపల్ తో మాట్లాడారు. ప్రిన్సిపల్ తో మాట్లాడిన తర్వాత ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత హెచ్ఓడి తో మాట్లాడడం జరిగింది. హెచ్ఓడి కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ గా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక తోటి విద్యార్థికి ఒక అబ్బాయి హరాస్మెంట్ చేస్తుంటే ఇది ఎక్కడ న్యాయం? అదే విధంగా ఇది తెలంగాణ సమాజం, గిరిజన సమాజం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తున్నాం మేము. దీన్ని ఇష్యూని ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా బుక్ చేయలేదు, కేసు ఇన్వెస్టిగేషన్ లేదు, ఆ అమ్మాయి ఫోన్ లేదు మా దగ్గర, ఎప్పటికీ అమ్మాయి హెల్త్ బులెటిన్ లేదు. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారంటే మేము ఇక్మో ట్రీట్మెంట్ ఇస్తున్నాం చెప్పేసి. ఇక్మో ట్రీట్మెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? దాని ఉద్దేశం ఏంటిది? ఇక్మో ట్రీట్మెంట్ అంటే మీరు అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు బ్లడ్ సప్లై చేస్తా ఉన్నారు ఇది గుండెకు. అంటే అమ్మాయి దాదాపుగా మోర్ దాన్ 99% అమ్మాయి యొక్క కండిషన్ చాలా బ్యాడ్ గా ఉందని ఇప్పటి వరకు ఒక అదే గిరిజన శాఖకు సంబంధించినటువంటి గిరిజన శాఖ మంత్రి రెస్పాన్స్ కావలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నటువంటి సత్యవతి రాత కూడా రెస్పాండ్ కాలేదు. అదే అత్యంత పేరు మోసినటువంటి ఒక రాజకీయ నాయకుడు మన దగ్గర హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. హెల్త్ మినిస్టర్ ఇప్పటి వరకు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా ఇప్పటివరకు డైరెక్షన్ ఇవ్వలేదు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక గిరిజన అమ్మాయికి జరిగిందనే కాన్సెప్టే కదా మీకు. ఒక గిరిజన అమ్మాయి అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేసేది. అదే విధంగా అది గిరిజన అమ్మాయి కాకుండా వేరే ఇతర కులాల అమ్మాయిలు ఉంటే ఈ రోజు రాష్ట్రం అంతా బొంబాడేది. నేను ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గిరిజన విద్యార్థి, గిరిజన సంఘాలకు, ప్రతి ఒక్క మానవ సంఘాలకు, అదేవిధంగా ప్రతి ఒక్క మానవ మూర్తులకు ఈ అమ్మాయి పట్ల జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిద్దాం. ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూద్దాం. మీరు చెప్పండి, ఇప్పటి వరకు ప్రభుత్వం కావచ్చు అలాగే గిరిజన నాయకులు కావచ్చు ఎవరు కూడా స్పందించట్లేదు అంటున్నారు. అంటే దీని వెనక ఎలా చూడాలంటారు దీన్ని? వాస్తవానికి ఇలాంటి సంఘటన జరగడం అనేది మా ఆడబిడ్డను కాదు, ఏ ఆడబిడ్డకు జరిగినా మాత్రం చలాకరము. ఇది వాస్తవం. ఇవాళ మాకున్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 2 ఎంపీలు కావచ్చు, 1 మంత్రి కావచ్చు, ఎవరు కూడా కనీసం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి టైం కూడా లేదా అని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాము. ఇలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? మరి చిన్న చిన్న వాటికి ట్విట్టర్లు చేసేటువంటి కేటీఆర్ గారు మరి ఎందుకు ఆమె యొక్క హెల్త్ బులెటిన్ సంబంధించినటువంటి ఆ డాక్టర్ తో సూపరింటెండెంట్ తో మాట్లాడడం కావచ్చు ఎందుకు చేస్తలేరు? కావాలని చెప్పి వరంగల్ నుంచి ఎంజీఎం నుంచి రాత్రి ఉటాఉట్న తరలించడానికి కారణాలు ఏంది? అక్కడ ఏదో జరిగింది, ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు, ఏదో అక్కడ సంబంధించినటువంటి వైద్య వాళ్ళ సీనియర్ సైఫుద్దీన్ అనే విద్యార్థి చేసినటువంటి ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి దాని మీద జరిగినటువంటి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. గతంలో చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు, చాలా సార్లు వాళ్ళ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గానీ హెచ్ఓడి గానీ కనీసం వాళ్ళు స్పందించకుండా ఇవాళ ఈ కారణం ఈ ఆడబిడ్డ ఇవాళ ఈ హాస్పిటల్ లో ఉండడానికి కారణం వీళ్ళందరు కాబట్టి వెంటనే ఆ ప్రిన్సిపాల్ ని హెచ్ఓడిని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఎక్కడైతే ఎంత పెద్ద డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్లను కూడా తీసుకొచ్చి ఇలా ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సురక్షితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం రాష్ట్రంలో
ఉన్న గిరిజనుల యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చూస్తది. ఇప్పటికైనా మరి ఇక్కడికి వచ్చి మంత్రులు అందరూ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు, కనీసం వాళ్ళకి వచ్చి పరామర్శించేటువంటి కలిసేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి సమయం కూడా లేదా అని చెప్పి ఇలా మాట్లాడుతా ఉన్నాం. మా ఓట్ల కోసం మా దగ్గరికి వస్తారు కానీ మా ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరిగితే వాళ్ళు ఇలా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మా పిరికి అమ్మాయి కాదు, ఖచ్చితంగా ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి, ఒక వైద్య విద్య ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన అమ్మాయి, ఒక ఎండి చదువుతున్న అమ్మాయి, ఇలాంటి సంఘటనలు చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరగదని కూడా వాళ్ళు నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. ఒక ఆమె బతుకుంటే మాత్రం ఇలా బతకాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము. ఎంతో మందికి సేవ చేసిన అమ్మాయి ఇలా ఇక్కడ ఈ విధంగా ఉండడం అనేది దీని వెనుక ఉన్నటువంటి దాని మీద పూర్తిగా విచారణ చేసి సంఘటనకు కారణమైన వాళ్ళు అందరూ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.